ఎలా చూడటం ఏంటండి ఓడిపోద్దని మాకు తెలుసు ఎందుకంటే ఎందుకంటే అతను ఏం చేశాడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మన గెలిచింది కూడా జాలిపడి మరీ ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఓడిపోతే బాగోదని చెప్పేసి ఓట్లేశారు తప్పనిచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఉండి వేయలేదు రేపొద్దున రాబోయే కాలంలో మళ్ళీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయే పరిస్థితి వచ్చింది ఏమంటే మీకు చెప్పేటప్పటికి అక్కడ స్టీల్ ప్లాంట్ అది తీసేయటం అనేది మా పరిధిలో ఉన్నది కాదండి ఎందుకంటే ఇప్పుడు అది రా మన రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడి అది ప్రైవేట్ పరం చేయట్ల అక్కడ జరిగింది ఏంటి కేంద్రంలో ఆ రోజున మనకు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే అవన్నీ కూడా పేపర్ వర్క్ మొత్తం జరిగిపోయింది ఈ రోజున ప్రజలందరికీ తెలుసు ఇవాళ పెట్రోల్ ప్రకటన కారణం ఏంటి కేంద్ర గవర్నమెంట్ అలాగే వచ్చేటప్పటికి ఇవాళ ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది కేంద్ర గవర్నమెంట్ పరిధిలో ఉంది అంటే ఏంటంటే ఏదో మాట్లాడాలి మా మీద ఏమీ లేదు బురద జల్లాలని ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్పనిచ్చి ఇవాళ ఈ దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు మీరు కూడా పోరాటం చేయండి తప్పుకోకుండా నేను కూడా కేంద్రాన్ని నేను అడుగుతాననే విషయం ఇప్పుడే ఇందాక నేను ప్రెస్ మీట్లో చూశాను ఒక వీడియో వచ్చింది తప్పుకోకుండా కూడా ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎట్టి ఎట్టుబడిస్తులో ఊరుకోరు ప్రజల పక్షాన్నే ఉంటారు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు డ్యాన్స్ చేశాడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి డ్యాన్స్ చేశారా ఆ రోజున ఆయన తెలియకోకుండా జరిగిందా ఆ రోజున కేంద్రంతో పొత్తులు పెట్టుకొని అధికారం చేపట్టావు కేంద్రంలో ఆ రోజున నీకు వచ్చేటప్పటికి రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఆ రోజు నువ్వేం చేశావు ఇవాళ ఇప్పటికిప్పుడు అనుకుంటూ జరిగిపోయిందా మాకేం అవసరం అండి ఇవన్నీ రాజకీయాలు నీచమైన రాజకీయాలకి నాంది పరికే వ్యక్తి ఎవరబ్బా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం లేదు మేము ఈ రోజు కూడా ప్రజలకి దగ్గరగా ఏది ఏదైతే ప్రజలకు అవసరం ఉందో దాన్ని ఇచ్చే విధంగా మేము ప్రజల వైపు ఉన్నామే తప్పనిచ్చి ఈయనకి మళ్ళీ ఆయన అధికారంలో ఉండగానే కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడుకోవాలని అమ్మేసే విధంగా మేము చేయలేదు ఈ దీనికి మూల కారణం చంద్రబాబు నాయుడే అంటే వాస్తవానికి అండి అప్పుడు వచ్చేటప్పటికి ఈ కరోనా వలన ఎలక్షన్ వాయిదా అయినమాట వాస్తవే ఇప్పుడు ఎన్నికలు షెడ్యూల్ మార్చాల్సిన అవసరం ఎందుకు ఉందని చెప్పి కొంతమంది అడుగుతున్నారంటే వైసీపీ వాళ్ళు మొన్న ఉన్న కరోనా సమయంలో చాలా పబ్లిక్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అన్ని సేవలు చేస్తూ లక్షల లక్షలు పోగొట్టుకొని మా అభ్యర్థులు ప్రజలకు దగ్గరయ్యారు ఇవాళ కొంతమంది ఆ టైంలో నామినేషన్ వేసుకున్నారు కొంతమందికి వచ్చేటప్పుడు బీ ఫామ్ ఇవ్వలేదు కొంతమంది వచ్చేటప్పుడు ప్పటికీ ఇప్పుడు వైసీపీ అభ్యర్థులు బలంగా ఉండేటప్పటికీ టీడీపీ అభ్యర్థుల్ని జనసేన అభ్యర్థుల్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈ రోజున వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇవాళ మా వైసీపీ అభ్యర్థులు మీద వాళ్ళు డిపాజిట్లు కూడా లేకోకుండా ఓడిపోతారు అన్న ఆలోచనతో వాళ్ళు అడగటం జరుగుతుందండి కాకపోతే వాళ్ళు అభ్యర్థులను మార్చుకున్నా కూడా మేమే విజయం చేకూరుస్తాం ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రజలకి లక్షలు పోగొట్టుకోవడమే కాకోకుండా ప్రాణాల ప్రాణాలను కూడా బలంగా పెట్టి వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి కరోనా వస్తే మాకు వచ్చుద్దని భయపడకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు నిత్యావసర సరుకులు అవ్వచ్చు వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరగచ్చు అలాగే వాళ్ళ ప్రాణాలని కాపాడుతూ ప్రాణాలని ఫలంగా పెట్టి ఈ రోజున మా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు సర్వీస్ చేయడం జరిగిందండి అందుకనే మీరు ఒకవేళ నామినేషన్ మళ్ళీ వేసుకునే అవకాశం వచ్చినా కూడా వైసీపీకే విజయం ఉంటుంది సొంతం ఏంటండి ఇవాళ వైసీపీ ఎలా అంటారు సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే వేరే పార్టీ కనపడకోకోకుండా వైసీపీ ఇంత విజయాన్ని చేకూరిస్తే ఇంకా ఏ పార్టీ అంటారండి తప్పకోకోకుండా మేమిచ్చిన పథకాలే కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సరిస్మా కావచ్చు ఈ రోజున ప్రతి ఒక్క చోటన కూడా ఇవాళ వైసీపీ జెండా ఎగరేసినట్టుగానే ఇవాళ విజయవాడ సిటీలో మేయిరు అత్యంత మెజాయి మెజార్టీతో వచ్చి మేము తప్పుకోకుండా మేము వైసీపీ మేయర్గా మేము అభ్యర్థిగా ఉంటాము అలాగే కాకోకుండా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఓటర్స్ మాకు బ్రహ్మరథం పట్టే విధంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే అసలు ఇంకో పార్టీ ఉందా అనే ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు తప్పుకోకుండా కూడా రేపు మేయర్ స్థానం మాదని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నాను నేను చెప్పేది అదే కదా చంద్రబాబు నాయుడు గారు అయ్యామాలోనే ఇప్పుడు ఇవాళ అది ఇప్పటికిప్పుడు అనుకుంటే కేంద్ర గవర్నమెంట్ ప్రైవేటు పరం చేయడం అనేది అసాధ్యం ఇది ఎందుకంటే ఒక సంస్థ ఈ సంస్థను ఏ రకంగా నైట్ నైట్ నిర్ణయం తీసుకుంటారు ఇవాళ అంతకు ముందు నుంచి జరుగుతుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నిజంగా గుండ్లమే మీ చేసుకొని చెప్పమనండి అది ఆయన ఉండంగా జరిగిందా మేము ఉండంగా జరిగిందా అని ఇవాళ ప్రజలు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఉన్నగా జరిగిందని నమ్మారు కాబట్టే ఈ రోజున ప్రజలు మాకు పట్టం కట్టారు చంద్రబాబు నాయుడు గారు నమ్మలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డిపాజిట్లు లేకుండా పోయినాయి అండ్ ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారు అని భయం వేసిందండి భయం వేసినప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏ రకంగా అయినా కూడా మా మేము ఈ నిలబెట్టిన క్యాండిడేట్తో వాడు సరి ఎందుకంటే మా క్యాండిడేట్లు దూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి వాళ్ళు కనపడుతుంది ఇవాళ ప్రాణం పోద్దా లేకపోతే మనం ఉంటామా లేదన్న చోట్ల వీళ్ళకి ఏంటంటే వెళ్ళేటప్పటికి ఆల్రెడీ మనం ఓటు ఓటు టకి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మన మీద స్పందించి అక్కడ అర్మైపోతాం మొహం చూస్తే అమ్మా రామ్మ మీ వల్ల మాకు వాళ్ళ పథకాలు వచ్చినాయి లేకపోతే అమ్మఒడి వచ్చింది మాకు లేకపోతే జగన్ ఆసరా వచ్చింది లేకపోతే వచ్చేటప్పటికి కాపు మిత్ర వచ్చిందని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నీకే ఓటేస్తామమ్మా అని చెప్పే భరిస్థితి అయిపోయింది కానీ వాళ్ళు అదే టీడీపీ పోతే ఇంకెక్కడుందమ్మా ఎలా అండి ఎలా అంటున్నారు అది అది భరించలేక ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్పనిచ్చి వాస్తవానికి మాకు ఈ రవిడీ పాలన మాకు తెలియదండి అరాచకాలు మాకు తెలియదు మామను ఎన్ని పోడి పడుతుంది మాకు అంతకన్నా తెలియదు మేము స్ట్రైట్గా వెళ్ళాము స్ట్రైట్గా నెంబర్ వన్గా ఒకే ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా మేము గెలిసాం ఏమండి గద్దె రామ్మోహన్ గారన్నా చంద్రబాబు నాయుడు అన్న అరాచకాలు చేశామంటే మాకు చూపించమండి నిన్న మా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ బాబు గారు చెప్పారు కదా ప్రెస్ మీట్ పెట్టి మాకు సంబంధం లేని విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు అని చెప్పారు కదా జనానికి చూస్తున్నారు కదా మాకేం అవసరం అండి టీడీపీ మనం తనటం అరాచకాలు చేయటం వాస్తవేనండి మేము నేను అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా ఎప్పుడన్నా ప్రతిపక్షంలో ఉండి ధర్నాలు చేద్దాం అనుకుంటే పోలీసులనే మానవత్వం అని కూడా మహిళలని చెప్పేసి లేకోకుండా వాళ్ళని కరాఖండుగా ఎక్కడ నిలబడుకోకోకుండా అరెస్టులు చేసి ధర్నాలు అలాగే కేసులు పెట్టి ఈ రోజు కూడా మాకు వాయిదా ఉంది కేసుకెళ్లాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసు కనీసం ఆ లేడీస్తో మహిళలతో ఇలా గిల్లిచ్చి గిచ్చిచ్చి తీసుకెళ్లి ఆ స్టేషన్లో పడేసి కూడు నీళ్ళు లేకోకుండా అరాచకాలు చేసి గవర్నమెంట్ని నూనె పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో పెట్టుకుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నీచమైన రాజకీయాలు ఆయనకే తెలుసు మాకు తెలియదు అవునండి వైసీపీ మీద అంత వ్యతిరేక పెరిగితే మాకు ఇంత ఓటింగ్ శాతం ఎందుకు పెరుగుద్దండి అండి మాకు ఎక్కడ తగ్గింది చెప్పండి ఒకసారి మీరు ఇవాళ మాకు ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గింది ఇవాళ అలాగే ఆయన కుప్పంలో ఆయన నియోజకవర్గంలో చూసుకుంటే మాకు ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది వాస్తవానికి మరి మాకు ఒకవేళ అలాగే మీరు అనుకున్నట్టుగా మాకు వ్యతిరేకం ఉంటే మాకు తగ్గాలి కదా టీడీపీకి ఎందుకు తగ్గింది మీరు చెప్పండి ఒకసారి నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలో నీ నియోజకవర్గంలో కూడా నువ్వు సీట్లు గెలిపించుకొని గెలిపించుకోలేని వ్యక్తివి మా గురించి నుంచి ఏం మాట్లాడతావు చెప్పు ఒకసారి నువ్వు తప్పకోకుండా మా వైసీపీ అని అండి ఇవాళ జగన్ అన్న ఇప్పుడు మాకు వైసీపీ అని కూడా చూడట్లా జగన్ 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 జై జగన్ ఇవాళ జగన్ పార్టీ అని అంటున్నారు కానీ వైసీపీ పార్టీ వైసీపీ జెండానని చూడట్లా ఇవాళ జగన్ గారి ప్రభావం ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క చాట మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేయర్ స్థానం మాదే అత్యంత మెజార్టీతో గెలుస్తాము అత్యంత మెజార్టీ సీట్లు మాకు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి